నెల్లూరు జిల్లా కావలి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. వీరి సమ్మెకు కావలి అఖిలపక్షం మద్దతు పలికారు. అంగన్వాడీలు కోరుతున్న కోరికలు న్యాయమైనవే, వారేమీ గొంతమ కోరికలు కోరడం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. వారి డిమాండ్లను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలను వాలంటీర్లకు, సచివాలయం సిబ్బందికి ఏ విధంగా అప్పజెపుతారని ప్రశ్నించారు. కావలి కాంగ్రెస్ ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ఆదేశించిన సీఎంపై పోలీసు కేసు పెట్టాలని అంగన్వాడీలకు సూచించారు. పోలీసులు కేసులు తీసుకోకపోతే ఆదేశించిన తాళాలు పగలగొట్టిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు వేసేందుకు సహకరిస్తానని చెప్పారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కె భాస్కర్ మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పక్క రాష్ట్రం 25,000 రూపాయలు వేతనం ఇచ్చేందుకు తీర్మానం చేసిందని, వారిని చూసైనా జగన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని మండిపడ్డారు. టీడీపీ నేత జ్యోతిబాబురావు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు 7,000 నుంచి 10,500 వేతనం పెంచడం జరిగిందని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే జీతం పెంచుతామని మాయమాటలు చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని శాఖల ఉద్యోగులు యాప్లతో సచ్చిపోతున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టీ మాల్యాద్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం నీచమైన పని అన్నారు. అంగన్వాడీల ఉద్యమానికి పిల్లల తల్లిదండ్రులు మద్దతుగా నిలవాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టండి, అవన్నీ కూడా వాలంటీర్లకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి దౌర్జన్యకరమైన పరిస్థితులను ప్రోత్సహించే ముఖ్యమంత్రి కూడా ఈరోజు నేరస్తున్నారు. అసలు ఇవాళ పలు రాష్ట్రాల్లో 9 రాజభవనాలను రాజప్రాసాదాలను నిర్మించుకొని, ఈ 9 రాజభవనాలు రాజప్రాసాదాలు చాలగా ఆఖరికి ఋషికొండ మీద మన ప్రభుత్వ ధనంతో దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని ఆయన నివాసం కోసం ఋషికొండ మీద కట్టించుకోవడం జరిగింది. ఆయన జేబులోంచి రూపాయి తీయలేదు. మనం కట్టిన పన్నుల్లోంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటి ఆ రకమైన భవనం ఆయన కట్టించుకున్నాడు. ఈరోజు కొత్తగా క్రిమినల్ కేసులు వచ్చేదేం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను తల్లి, ఏ సెంటర్ అయినా సరే వాళ్ళు దౌర్జన్యంగా పగలగొడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపణతో, ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ ఎవరైతే తాళాలు పగలగొడతారో వాళ్ళందరి మీద, అది 1 టౌన్ అయితే 1 టౌను, 2 టౌన్ అయితే 2 టౌను, లేదా మండలాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు అయితే అక్కడ, ప్రతి రిపోర్ట్ లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు, అదేవిధంగా తాళాలు పగలగొట్టిన వాళ్ళ పేర్లతోటి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వండి. పోలీసులు కేసు తీసుకోకపోతే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఉచితంగా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటున్నాను. మీరు తీర్చమని అడుగుతున్నటువంటి డిమాండ్లు కూడా ఏమి గొంతిమ కోరికలు కాదు. ఇవన్నీ కూడా గత పాదయాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మనతో పాటు చేతులు పట్టుకొని నేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి హామీలనే మనం అమలు చేయమని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అట్లానే సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వీళ్ళందరూ కూడా 26,000 రూపాయల కనీస గౌరవ వేతనం ఇవ్వము అని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ కనీస సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదని అంటే, పాదయాత్రలో మనకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కేవలం మన దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడానికి మాత్రమని మీరందరూ గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిన్నగా మొన్న మన పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ వాళ్ళు అంగీకరించారు. నిన్న ఆ గిరిజన శాఖ మంత్రి సీతక్క స్వయంగా మినీ సెంటర్లన్నింటినీ కూడా పెద్ద సెంటర్లుగా మారుస్తూ అట్లనే 26,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తూ ఆమె తీర్మానం చేసి అక్కడ అమలు చేస్తుంది. కానీ మనతో పాటు చేతులు కట్టుకునేసినటువంటి మన ముఖ్యమంత్రి ఈ రోజు మన చేతులు కట్టేశాడు. మన అంగన్వాడీ సెంటర్లు మనం మూసేసి ఈ రోజు ప్రజా సమ్మేళితంగా ఆందోళన చేస్తా ఉంటే, ఈ రోజు అంగన్వాడీ సెంటర్ తలుపులు పగలు కొట్టి వాళ్ళు ఈ రోజు పిల్లకాయలు తీసుకొచ్చి అక్కడ భోజనం పెట్టే చూస్తా ఉంటారు. మేము 2-3 సెంటర్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 7,000 రూపాయలు ఉన్నటువంటి ఈ అంగన్వాడీ మరి శాలరీస్ ని గౌరవ వేతనాన్ని మరి 10,500 వరకు
మరి తెలుగుదేశం పార్టీ పంచడం జరిగింది. ఆ రోజున పరిస్థితులను బట్టి, అలాగే ఆ రోజున మీకు ఇంత పనిభారం లేదు. నాకు తెలిసినంత వరకు ఈ యాప్లు ఇవన్నీ కూడా ఎంత మోసమే. ఈ యాప్ల వల్ల పెరిగేది ఏమి లేదు. మీరు పిల్లలకు పని చెప్పకుండా, పని చేయకుండా, చదివించకుండా ఈ యాప్లు పెట్టి వాడి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ పని చేయించుకుంటాడు. ఆ యాప్లతో ఏమి ఆయనకి ఆ మెంటల్ టెన్షన్ ఏమొచ్చిందో ముఖ్యమంత్రి గారికి మనకు తెలుసు. కానీ మీ డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ ఆశాలు కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మొత్తం కూడా ఈ యాప్ల కొరతో అల్లాడిపోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతను యాప్ల మెంటల్ వచ్చింది ఇతనికి. ప్రతి యాప్ లో వాళ్ళు చేసే పనిలో పెట్టదు, ఏం పని ఉంటుంది అంగన్వాడీలకు ఏం పెడతారు? నాకు అర్థం కావట్లేదు. అసలు టీచర్స్ కూడా అన్నం ఎట్ట పెడుతున్నారు? వాళ్ళు అన్నం వేదంగా తింటున్నారు, అన్నం వండేది ఎట్లుంది, బాత్రూమ్ పోయిన తర్వాత ఎట్లుంది, పాసం ముందు ఎట్లుంది. ఈ యాప్ నేను పెట్టి పాలన చాలా డిపార్ట్మెంట్స్ లో, మీ ఐసిడిఎస్ఏ కాదు చాలా డిపార్ట్మెంట్స్ లో మీకంటే నలిగిపోతా ఉన్నారు. ఒక్కసారి చేసిన ఈ పాపానికి ఇంద్రనాయన ఈ కర్మ అని అలాడిపోతా ఉన్నారు ప్రజలు, అలాగే ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా. తెలియజేయాలా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇస్తే కాదు, మేము మద్దతు ఇస్తున్నాం ప్రకటన చేస్తున్నాం అనేటువంటిది కాదు, ఆచరణ చూపించండి అని కూడా వాళ్ళ నాయకత్వానికి తెలుస్తు పై స్థాయి నాయకత్వానికి కూడా చెప్పాం. నిన్ననే మాకు తెలిసినటువంటి రిపోర్టుల్లో చాలా సెంటర్లలో బాధపడబడలేం, మనం బాగా నిరసపడబడలేం. భోజనాలు మధ్యాహ్నం భోజనం వాళ్ళ దగ్గర నుంచి అన్నం తీసుకొచ్చి మన పిండిపడి పిల్లలకి పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదైతే సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటిది. మనం తల్లులకు కూడా చెప్పాలా, బిడ్డల తల్లులందరూ మీకు చాలా ఆప్యాయంగా అనురాగంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ బిడ్డల తల్లులతో మాట్లాడండి. నేను పొద్దున్నే మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక బిడ్డ తల్లితో మాట్లాడా, మా ఆయన వచ్చి మద్దతు ఇవ్వాలి మా ఆయన వస్తానన్నా అని చెప్పింది. అందుకని మీరు ప్రతి బిడ్డ తల్లితో మాట్లాడాలా, సంఘం తెలియజేయాలా, మద్దతు తెలియజేయమని అడగండి, రిక్వెస్ట్ చేయండి. ఆ రకంగా వాళ్ళ యొక్క మద్దతు వాళ్ళు రాకపోయినా, మనం దాని కార్యక్రమానికి రాకపోయినా, వాళ్ళ ఇంట్లో ఉపాహం ఈ పిల్లగాయలు వీళ్ళు అడుగుతున్నారు ఆడపిల్లగాయలు. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఉక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.